పెదకంచాడ 75వ వార్షికోత్సవం గ్రామంలో శ్రీ శ్రీ శివరామకృష్ణ ఆలయ 8వ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని గ్రామ కమిటీ పెద్దలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, 75వ వార్డ్ కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, టీడీపీ నాయకులు ప్రసాదుల శ్రీనివాసరావు, నమ్మి అప్పారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు నక్కా వెంకటరమణ, సీతానగర గ్రామ అధ్యక్ష కార్యదర్శులు నక్కా సింహాచలం, పల్ల హరిబాబు, పంచదార్ల అప్పలరాజు, నమ్మి రాము, పెద్దాడ వెంకటరమణ, మొల్లిరాము, అప్పలరాజు, శంకర్, గోపాలదాసు, మొల్లి అప్పలరాజు, ఎస్ఆర్కే యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు పెద్దల గౌరవనీయులు రాజువాక శాసనసభలో శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. శివరామకృష్ణ ఆలయం వార్షికోత్సవం 8వ వార్షికోత్సవం ఈనాడు సీతానారం గ్రామంలో ఈ మందిరంలో జరపబడుతున్నది. ఇది ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం జరుపుకోవడం, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆ దేవుని కృప చూరగొనే విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పూజా కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు కూడా సృష్టి తిలకించి వెళ్ళడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం. అందరం ఒక ఉన్నత స్థితిలోకి ఎదిగే విధంగా ఆ దేవుని కృప కూడా మన అందరి మీద ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరి గ్రామ పెద్దలందరూ ఇక్కడ ఒక మినీ ఒక చిన్న ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఏర్పాటు చేయమని కోరి ఉన్నారు. ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత దీని మీద ఓ మినీ కమ్యూనిటీ హాల్ని కూడా ఏర్పాటు చేసి మీ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుపుకునే విధంగా నేను ఏర్పాటు చేస్తాననే సందర్భంగా తెలియపరచుకుంటూ నాకు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.